सो हेलो गाइस वेलकम बैक टू माय चैनल एंड ई रोजे मनमु ईजीगा माइनक्राफ्ट सर्वर ने एला क्रिएट चेयालो चेप्पबोतुन्ना एंड चाला अंटे चाला ईजीगा गाइस चाला अंटे चाला ईजीगा ओक माइनक्राफ्ट सर्वर ने एला क्रिएट चेयालो चेप्पबोतुन्ना सो दानिकंटे मुंदु इंट्रो इयाली सो लेट्स गो टू इंट्रो सो ओके गाइस एंड फर्स्ट सर्वर स्टार्ट माइनक्राफ्ट सर्वर वाल एमेंटे फर्स्ट अच्छा माइनक्राफ्ट सर्वर वाल प्लेयर्स तो अंटे फ्रेंड्स तो मल्टीप्लेयर आड़ू सो दीन कोसम माइनक्राफ्ट सर्वर चेयर मन सो तेलुगुलो एवरू अंदुक ना सो फस्टे या फस्टे माइनक्राफ्ट लपल्ली वर्ल्ड सो इकड़े चूड़ो एंड नेम क्रिएटिव एंड या मेरे और वर्ल्ड ने अंटे वर्ल्ड ने क्रिएट मेरे एक् स्पॉन अतर ने इक स्पॉन आना वर्ल्ड ने स्टार्ट क्रिएट एंड या इकड स्पॉन आना सो यस एंड स्किन मार्चकना कोई ये ओपी कदा एंड यस सो ओके गाइस इकड़े स्पॉन आना एंड ఇది గుర్తుపెట్టుకోండి మీరుగా మీరు స్పాన్ అయిన పొజిషన్ ఎందుకంటే మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా జాయిన్ అయినప్పుడు ఇక్కడనే స్పాన్ అవుతారు కాబట్టి అండ్ యా సో ఇదైతే వరల్డ్ అండ్ మీరు ఇప్పుడు ఏం చేయొద్దు సేవ్ అండ్ క్విట్ టు ది టైటిల్ దాంట్లోకి వెళ్ళిపోండి అండ్ సేవింగ్ వరల్డ్ అయితే అయిపోతుంది ఎస్ అండ్ మీరైతే చూడొచ్చు ఇక్కడ అది సర్వర్ వరల్డ్ అనేది క్రియేట్ అయిపోయింది సో యా సర్వర్ వరల్డ్ ఇది సర్వర్ కోసం యూజ్ చేసే వరల్డ్ అండ్ క్యాన్సిల్ వచ్చేసి క్విట్ గేమ్ అని వస్తాయండి సో నేనైతే టీ లాంచర్లోనే ఎంజర్ ఓపెన్ చేయగానే మీకు టీ లాంచర్ ఇట్లా కనిపిస్తుంది అండ్ యా సో టీ లాంచర్లో మీరు ఇక్కడ ఏం చేయొద్దు ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ ఫైల్ అనే బటన్ ఉంటుంది సో ఈ ఫైల్ అనే బటన్ పైన క్లిక్ చేయాలి వెంటనే మీరు ఏమంటే విండోస్ దాంట్లోకి వెళ్ళిపోతారు అండ్ గుర్తుపెట్టుకోండి గైస్ కంపల్సరీగా ఫస్ట్ వరల్డ్ చేసుకోవాలి ఆ తర్వాతనే మీకు ఆ విండోస్ వస్తుంది అండ్ యా మీకు ఇట్లా వచ్చేస్తుంది డైరెక్ట్ దాంట్లోకి వెళ్ళిపోతారు అరే యా రిస్ట్రీమ్ సో గైస్ మీకైతే ఇట్లా వచ్చేస్తుంది అండ్ ఇక్కడ మీరు సేవ్స్ అని వెతకండి సేవ్స్ అని వెతగానే సో ఓకే గైస్ మీకైతే ఇట్లా వచ్చేస్తుంది అండ్ ఎమ్మటే మీరు సేవ్ అనే దానిపైన క్లిక్ చేయాలి సో ఇక్కడ సేవ్ అని క్లిక్ చేయగానే మీరు ఇప్పుడు అంటే జస్ట్ ఇప్పుడే ఆడిన వరల్డ్ ఉంటుంది సో ఇక్కడైతే న్యూ వరల్డ్ అని కనిపిస్తుంది సో మనమైతే సర్వర్ వరల్డ్ అని క్రియేట్ చేసుకున్నాం అండ్ పర్లేదు కొన్నిసార్లు ఇది చూసుకొని ఇట్లా వచ్చినప్పుడు అయితే మీరు కంపల్సరీ వెయిట్ అ మినిట్ సో ఓకే గైస్ ఇట్లా వచ్చినప్పుడు అయితే మీరు కంపల్సరీగా ఇది చూసుకోవాలి టైం చూసుకోవాలి మనం ఎప్పుడు ఆడిన టైమో ఆ టైం చూసుకోవాలి సో ఇక్కడైతే జస్ట్ మనం ఆడింది ఇదే కాబట్టి సో దీన్ని మీరు దీనిపైన రైట్ క్లిక్ ఇవ్వండి సో రైట్ క్లిక్ ఇవ్వగానే ఇక్కడ మనకు సెండ్ టు అని ఉంటుంది సెండ్ టు పైకి వెళ్ళి కంప్రెస్డ్ జిప్డ్ ఫోల్డర్ అని క్లిక్ చేయండి సో జిప్ ఫోల్డర్కి కంప్రెస్ అయిపోతుంది అండ్ యా సో ఇక్కడ చూడొచ్చు ఇక్కడైతే మనకు ఇట్లా వచ్చేసింది అండ్ ఇక్కడ మీరు దానికి కావాల్సిన పేరు అయితే మీరు సెట్ చేసేసుకొని ఎంటర్ అవుతాయచ్చు సో ఇది మీకు ఎక్కడ జల్దీ కనిపిస్తుందో అక్కడికి మీరు దాన్ని డ్రాగ్ చేసేసి వదిలేయండి సో ఎస్ నాకైతే ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది సర్వర్ వరల్డ్ సో చూడొచ్చు మీరు సర్వర్ వరల్డ్ అయితే ఇట్లా కనిపిస్తుంది అండ్ సో ఇక్కడైతే మన ఫస్ట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది అండ్ మీరు ఇక టీ లాంచర్ని కూడా మూసేయచ్చు అండ్ ఓవర్ ఇక్కడితో మొత్తం అయిపోయింది ప్రాసెస్ అండ్ ఇప్పుడైతే మీరు క్రోమ్ లోపలికి వెళ్ళాలి అండ్ క్రోమ్ లోపలికి వెళ్ళగానే మీరు మన సర్వర్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది సో క్రోమ్లోకి వెళ్ళగానే ఎటర్నోస్ అని ఉంటుంది సో యా ఇట్లా క్లిక్ చేయండి సో నా అంటే నా క్రోమ్లో అయితే ముందు నుంచి ఒక సర్వర్ ఉంది సో అందుకనే నేను గెస్ట్ సర్వర్లోకి వెళ్ళేసి నేను ఒకసారి చేస్తాను సో ఓకే గైస్ నా దాంట్లో అయితే ముందు నుంచే ఉంది అండ్ నేనైతే ఇప్పుడు గెస్ట్ సర్వర్లోకి వెళ్తున్నాను ఎందుకంటే నా దాంట్లో ఆల్రెడీ ఒక సర్వర్ ఉంది సో యా నేను గెస్ట్ దాంట్లోకి అయితే వెళ్ళిపోయినా
అండ్ ఇక్కడ మీరు ఎటర్నూస్ అని సెర్చ్ చేసి ఎంటర్ వేస్తండి. సో ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు కిందికి వెళ్ళి చూడొచ్చు. అండ్ ఎస్, ఎటర్నర్స్ డాట్ ఆర్గ్ అని ఇది ఫస్ట్ లింకే ఉంటుంది, మైన్క్రాఫ్ట్ సర్వర్స్ ఫ్రీ ఫర్ ఎవర్ అని, దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇట్లా వచ్చేస్తుంది. అండ్ మీరు స్క్రోల్ డౌన్ చేసేయండి చేసేయండి చేసేయండి. అండ్ ఇక్కడ మీకు స్టార్ట్ అని ఉంటుంది, సో వెంటనే వెళ్ళి స్టార్ట్ అని వస్తాయండి. సో ఇక్కడైతే మనకు సైన్అప్ అని అడుగుతుంది. సో ఇక్కడైతే మీరు గూగుల్ నుంచి సైన్అప్ చేసినా అవ్వదు, ఎందుకంటే డైరెక్ట్ మనం ఈయనే సైన్అప్ చేయాలి, ఎందుకంటే నేను గూగుల్ నుంచి 5-6 సార్లు ఎక్కువనే ట్రై చేసిన. సో ఎస్, లాగిన్ అయితే మీరు ఇక్కడ నుంచి అవ్వండి, నేను అప్పులో లాగిన్ అయ్యి మీకు చూపిస్తాను నెక్స్ట్ ప్రాసెస్. ఎస్, సో ఓకే గైస్, నాకైతే ఇక్కడ ప్రాబ్లం వచ్చేసింది. నాకు తెలిసి మీకు ఒక తప్పు స్టెప్ చెప్పేసిన. అండ్ ఇక్కడ ఉన్న లాగిన్ దగ్గరికి అయితే మీరు వెళ్ళొద్దు. సో ఇక్కడైతే ఎమ్మటే సైన్అప్ అని ఉంటుంది, సో ఎటర్నర్స్తో సైన్అప్ చేసేయండి. అండ్ యా, ఇక్కడైతే యూజర్ నేమ్ ఇచ్చేయండి. సో నేనైతే నా ఛానల్ పేరే ఇచ్చేస్తా. సో ఛానల్ నేమ్ ఇచ్చినగానే ఇప్పుడు మనం ఐ అగ్రీ అని పెట్టేయండి. అండ్ నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోండి. సో ఇక్కడ ఇదంతా ఫిల్అప్ చేసేసినాక సైన్అప్ చేసేయండి. సో ఏమంటే మీరు సర్వర్లోకి అయితే వెళ్ళిపోతారు. సో నేను అంతా ఇదంతా ఫిల్అప్ చేసి మీకు చూపిస్తాను. ఓకే గాయస్, ఇక్కడైతే ఈమెయిల్ నా పాస్వర్డ్ ఇచ్చేసిన. అండ్ ఈమెయిల్ అయితే ఆప్షనల్, మనకేం అక్కర్లేదు. సో ఇక్కడైతే మీరు సైన్అప్ అడగండి. అండ్ ఇక్కడ ఇదంతా చూపిస్తుంది. అండ్ మీరు ఫస్ట్ పార్కింగ్ మీటర్స్, సో ఐఎమ్ నాట్ ఏ రోబోట్ కదా, సో ఇదంతా చేయాలి నాకు తెలిసి. ఇది 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 అరే మీటర్స్ అన్నాడు, షిట్ వెరిఫై. ఏ సో ఓకే గైస్, మీకైతే నెక్స్ట్ స్టెప్ సర్వర్స్ అని వచ్చేస్తుంది. అండ్ క్రియేట్ ఏ సర్వర్ పైన క్లిక్ చేయండి. అండ్ ఇది మన మెయిన్ ప్రాసెస్ గైస్. ఇక్కడైతే మీరు పీసీలో ఆడుతురు అంటే కంపల్సరీగా జావా ఎడిషన్ అని దీనిపైన క్లిక్ చేయండి. సపోజ్ మీరు ఫోన్లో ఆడిరు అనుకో, విండోస్ 10 ఇట్లా ఫోన్లో ఆడినా మీకైతే ఈ బెడ్రాక్ ఎడిషన్ అయితే అస్సలు పనిచేయదు. సో దీనిపైన క్లిక్ చేసినా మీకు ఇది అస్సలు పనిచేయదు. సో జావా ఎడిషన్నే తీసుకోండి. అండ్ ఇక్కడ మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. సో నేనైతే ఏదైనా పిక్చర్స్ అయితే పెట్టుకుంటా, నా లోగో పెట్టేసుకున్నా. అండ్ ఇక్కడ మీరు ఎట్లుందో అట్లానే ఉంచేయండి. సో అదే మనకు మెయిన్ అవుతుంది. అండ్ వెల్కమ్ టు ది సర్వర్ ఆఫ్ అభితే టెక్ గేమ్స్ ఇట్లా మీరు ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ ఇది తీసేసి వేరేది ఏదైనా రాసుకోవచ్చు. సో నాకు ఏం వద్దు కాబట్టి క్రియేట్ అని వచ్చేస్తున్నా. అండ్ యా, క్రియేట్ అయితే అయిపోయింది. సో మనది స్టెప్స్ అయితే ఇట్లా వచ్చేస్తున్నాయి. అండ్ ఎస్ గైస్, మీరైతే చూడొచ్చు స్టెప్స్ అంతా ఇట్లా వస్తుంది. అండ్ ఇక్కడికైతే మనది సర్వర్ది అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనం చేయాల్సింది సాఫ్ట్వేర్ దాంట్లోకి వెళ్ళాలి. సో నెక్స్ట్ సాఫ్ట్వేర్ దాంట్లోకి వెళ్ళేసి మీరు వెనిలా తీసుకోండి, వెనిలా సాఫ్ట్వేర్. ఇంకా మీది ఏ ఎడిషన్లో ఆడుతురు అంటే మీకు రిలీజ్ 1.16.4, 1.16.3 ఆ ఎడిషన్స్ ఉంటాయి. సో ఆ ఎడిషన్లో నేనైతే 1.16.4లో ఆడుతున్నా కాబట్టి నేను అది తీసుకున్నా. సో ఆ సాఫ్ట్వేర్ తీసుకున్న వెంటనే ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంటుంది. సో ఇన్స్టాల్ అని వచ్చేయండి. అండ్ డన్, ఇక్కడికైతే మనది అయిపోయింది. నెక్స్ట్ ఇక మనం వెళ్ళాల్సింది వరల్డ్స్. సో మీరైతే వరల్డ్స్ లోపలికి వెళ్ళండి. అండ్ ఇక్కడికి రాగానే అప్లోడ్ అని అడుగుతుంది. సో అప్లోడ్ దగ్గరికి రాగానే మీరు ఎమ్మటే జిప్, ఆ జిప్ ఫైల్ని తీసుకోవాలి కాబట్టి, ఎందుకంటే మనం ఒక జిప్ ఫైల్ని అయితే తీసుకున్నాం కాబట్టి. ఎస్, సో ఓకే గైస్, ఇదే కదా మన సర్వర్ వరల్డ్. అండ్ ఎస్, ఈ జిప్ ఫైల్ని మనము ఓపెన్ చేద్దాం. సో అది ఎమ్మటే మన వరల్డ్ని కస్టమైజ్ చేసేసుకుంటుంది. సో మీరైతే చూడొచ్చు ఇక్కడ మన వరల్డ్ని అయితే కస్టమైజ్ చేసేసుకుంటుంది. అండ్ పూర్తిగా లోడ్ అవ్వగానే మనకు మన సర్వర్ అయితే రెడీ అవుతుంది. కానీ దానికంటే ఒక మెయిన్ అంటే మెయిన్ 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 ప్రాసెస్ అది. సో ఇక్కడైతే చూడొచ్చు గైస్, మనదైతే సర్వర్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ మీరు ఆప్షన్స్లోకి వెళ్ళండి. అండ్ ఇక్కడ మన మెయిన్ ప్రాసెస్ అంటే మెయిన్ స్టెప్ వేయాలి. సో ఇక్కడ చూడండి మీరు క్రాక్డ్ అని ఉంటుంది. సో ఈ క్రాక్డ్ని మీరు ఓపెన్ చేసేయండి. సో టిక్ రాగానే మీది కన్ఫర్మ్ అయినట్టు. అండ్ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, డిఫికల్టీ ఈజీ, లేదా సర్వైవల్లో ఉంటే సర్వైవల్ పెట్టుకోవచ్చు.
సో యా క్రాక్డ్ అనే మాత్రం అది కంపల్సరీగా చేయాలి, లేకపోతే మీ సర్వర్ అనేది వర్క్ అవ్వదు. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా గైస్, మీరు క్రాక్డ్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయాలి, లేకపోతే మీ సర్వర్ విల్ నాట్ వర్క్. సో ఎస్ గైస్, అండ్ మీరు ఇక్కడ రాగానే ఇక మీరేం చేయొద్దు, జస్ట్ ఇది ఉంటుంది కదా, ఇది మెయిన్ది అండ్ ఇదే మన మెయిన్ సర్వర్ అడ్రస్. సో మీ ఫ్రెండ్స్కి ఈ సర్వర్ అడ్రస్ ఇచ్చేయండి, సో వాళ్ళు వెంటనే వెళ్ళి మీకు చూపిస్తాను. సో ఓకే గైస్, నేనైతే వచ్చేసినాను మైన్క్రాఫ్ట్లోకి, అండ్ ఇక్కడ మీరేం చేయొద్దు, సో ఇక్కడికి రాగానే మీరు మీ ఫ్రెండ్స్కి ఏం చెప్పాలంటే వెంటనే వెళ్ళి మల్టీప్లేయర్ వస్తాను రా, మా మల్టీప్లేయర్ వస్తాగానే వెంటనే డైరెక్ట్ Claim option. కనెక్షన్ అని ఉంటుంది. Direct connection. సో ఇక్కడ చూడొచ్చు, ఇది సర్వర్ Server అడ్రస్ address edit పెట్టేసి box. అండ్ జాయిన్ సర్వర్ Applitude. అని వస్తే Join చాలు. server button. ఒక నిమిషం ఆగు, అండ్ మీరు ఏమంటే ఈ సర్వర్ అడ్రస్ పెట్టేయండి, అండ్ జాయిన్ సర్వర్ పైన క్లిక్ చేసిన వెంటనే వాళ్ళు మీ ఫ్రెండ్స్ అయితే మీ సర్వర్లోకి అయితే వచ్చేస్తారు. సో Claim యా, ఇంత multiplayer. ఈజీగా అయితే చేయొచ్చు. Title అండ్ screen. సో మీదైతే ఈ అడ్రస్ ఉంది కదా, ఈ అడ్రస్ మీ ఫ్రెండ్స్కి ఇవ్వాలి గైస్, అట్లయితేనే మీ ఫ్రెండ్స్ మీ సర్వర్లోకి రాగలుగుతారు. అండ్ ఈ సర్వర్ లోడ్ అవ్వాలంటే టైం పడుతుంది, అండ్ మీరు ఏమంటే స్టార్ట్ అని వచ్చేయండి. సో ఇక్కడ EULA అని ఉంటుంది, సో SI యాక్సెప్ట్ అని వచ్చేయండి. అండ్ ఇట్లా అవ్వగానే మీకు, సో ఓకే గైస్, అండ్ మీరైతే ఇట్లా రాగానే వెంటనే వెళ్ళి స్టార్ట్ అని వచ్చేయండి. సో స్టార్ట్ అయిన వెంటనే మీకు ఇట్లా చూపిస్తుంది. అండ్ యా, సో మీరు ఇంత టైం అయితే కంపల్సరీగా వెయిట్ చేయాలి. సో ఫస్ట్ టైం సర్వర్ అయితే స్టార్ట్ అవుతుంది కదా, అండ్ యా ఇంత టైం అయితే కంపల్సరీగా వెయిట్ చేయాలి. సో మీరు మీ సర్వర్లోకి ఎలా జాయిన్ Play అవ్వాలో చెప్తా. multiplayer. అండ్ ఫస్ట్ Title అయితే మీరు screen. మల్టీప్లేయర్ అని Play వస్తుంది, multiplayer. అండ్ మల్టీప్లేయర్లోకి వెళ్ళగానే యాడ్ సర్వర్ Server అని name edit వస్తాయండి. box. Minecraft సో server. ఇది ఉంది కదా, ఇది మనది, అండ్ సారీ ఇది కాదు, మనది గెస్ట్ సర్వర్ కదా. ఎస్, సో ఇది మన గెస్ట్ సర్వర్ ది అడ్రస్, దీన్ని కాపీ చేసుకోండి. అండ్ Play మీరు యాడ్ multiplayer. సర్వర్లోకి వెళ్ళి Server name edit, server address edit ఇక్కడ box. మీది పేస్ట్ చేసేయండి. సో ఇక్కడ మీ సర్వర్ నేమ్ ఏదైనా పెట్టేసుకోవచ్చు, నేను Server name edit box. Server అభినవ్స్ name edit మైన్క్రాఫ్ట్ సర్వర్ box. అని పెట్టేసిన, Abhinav's Minecraft డన్ అయిన server. వస్తాగానే మీ సర్వర్ ఈజీగా వెంటనే వెంటనే అంటే ఇది కంపల్సరీగా వర్క్ చేస్తుంది, 100% వర్క్ చేస్తుంది. సో ఎస్, మీకైతే ఇట్లా వచ్చేస్తుంది, అండ్ మీరైతే కంపల్సరీగా వెయిట్ చేయాలి గైస్, వెయిటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఓకే, టైం ఇంత అయిపోగానే మీకు సర్వర్ ఈజ్ స్టార్టింగ్ అని వచ్చేసి ఆ సర్వర్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ అది ఏమంటే టైం లిమిట్ ఇస్తుంది గైస్, మీకు అయితే 6 మినిట్స్ దాకా టైం లిమిట్ ఇచ్చేసి Play మీరు డన్ అని multiplayer. వచ్చేయండి. సో ఇక్కడ చూడండి, మనం సర్వర్ అయితే సక్సెస్ అయిపోయింది. సో 114 మినిట్స్ అయితే తీసుకుంటా అంటుంది. సో ఎస్, అండ్ ఇది అవ్వద్దంటే కంపల్సరీగా మీరు VPN అయితే డౌన్లోడ్ చేసుకోవాలి, అట్లయితేనే మీకు సర్వర్ Title అయితే screen. కొంచెం జల్దీ అంటే కొంచెం జల్దీ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఓకే గైస్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అంటిల్ దెన్, గుడ్ బాయ్.